చెప్పు శరణం మహారాణి నమ్మాలి రాణి నమ్మాలి రాణి నరసింహ కన్నా తల్లి కంకమావాణి జై బాబాని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నిన్న బీరప్ప కథ ఏందాక నడిచింది అర్థమైంది కదా, మరి ఇడికి ఇంక కథ కొనసాగాలంటే ఏం చేయాలి? వాళ్ళ కథ చెప్పాలని పక్కకు పోవాలి. అయితే ఇప్పటి చీరలు ఎట్లుంటాయి తమ్మి, ఓ లంగా లంగ ఒక బొందా ఇట్లా చేసి ఇట్లా ఎక్కుంటారు. ఇక ఊసిపోయే చీరడా ఏదైనా దావత్ అవుతుంటే వడ్డీ ఇవ్వటరు. ఇవి ఇట్లా ఉంటది ఆ చీర. అమ్మో పడగాను ఏమో నా చీర జారిపోతుంది. ఓ చీర ఓ చీర చీర పట్టుకుంటది ఇవి వడ్డిస్తుంటది. ఆడళ్ళకు అన్నం తినేటప్పుడు అన్ని చూస్తుంటారు. ఒక అమ్మ ఏమంటది, అయ్యో పిల్ల ఏమో చీర పట్టుకున్నారు. ఒక అమ్మ అంటది, ఆ పిల్ల కూసరో లే ఎవరికన్నా చెప్పే ఓ పడగాను నీతో అంటే అమ్మ పుట్టుకున్నా ఆ పిల్ల కూసరో వేరే పిల్లలు దాని కూసరోళ్ళు ఏ దొరకనట్టు దాన్ని చేసుకున్నాడు. ఇక అది ఏడ వడ్డించినా చీర చేత పట్టుకుని వడ్డిస్తుంది అంటారు. ఆ పది మందిలో పలచదాను అమ్మరా అక్క ఎల్లమ్మదేవి అడిగారు మీదకి వస్తే బుర్రగాడు పొన్నావు బొడ్డున చూడన్నా ఏమైతుంది? బుర్రగాడు పొన్న పిల్లలు పెళ్లి చేసుకుంటే అది పిల్లల కనది. ఇక అయ్యో నా పిల్లని కడుపుతోన్నది అని మొగని కాశ. అత్తమామకు తల్లిదండ్రికి మనవడు మనవరాలు పుడితే ఎత్తుకొని ముద్దాడాలని వాళ్ళ ఆశ. ఇక దోస్తులు వాళ్ళు ఇల్లు ఉంటారు. కొడుకో బిడ్డ పుడితే పెద్ద దావ చేస్తాడు. లోపటింటి అర్ర కూసుని పెట్టుకొని బీరు బరాండీలు ఇంతింత కూర పెడతాడు. ఆయన మాకు దావ చెప్తాడు. అందరికి ఆశ ఉంటది. 9 నెలలు అవుతుంది ఆలమొగలు ఆయన కూర్చుని తాను నిలబడతాను. ఏమా ఇంకా పిల్లలే పిల్లలు లేదంటే నువ్వు తెచ్చి పెడుతున్నావు నేను తిట్టు. నాకు బుర్ర దిగింది అంట. దుకాణ బుర్ర తిరిగింది. నీ ఎడిమొక పాడు కానీ నాకెక్కడ ఉంటది. ఆయన ఇంతమంది ఆశ చెల్లారు. ఆ పిల్ల కూడా వద్దు కానీ రొమ్ము గుంపడి ఏమైతుంది అక్క? హరి ఒడ్డున సుడి ఎడమ రొమ్ము మీద ఎర్రని పొడి ఉంటే పుత్త బిడ్డలు కంటది కానీ కడుపు కనుతుంది. ఇక ఈ పిల్ల పుట్టగానే ఎడవలను గడ్డ పెడుతుండాలి. ఇంకో పిల్ల పుట్టగానే ఉన్న పిల్లని పెడుతూనే ఉండాలి. దానికి పుట్ట పెట్ట సంతానం దక్కది. సాధన పాడి ఉందనుకో అది ఏ వాడకుంటే వారానికి ఒక పీరికి వెళ్తుంటుంది. చూడుంటే అయ్యో తెల్లారి లేస్తే గుద్దాలి. నేను ఉండాలి. కొట్టకపోతే ముర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 
మురమురా. సరే ఇది కొయ్య మెడలు ఉంటే అక్క ఎన్ని సొమ్ములు పెట్టినా అందం ఉండదు రా, సిల్క్ కలిగే చట్నీ ఉంటది. సరే సరే అక్క కిడికలు మీదికి పోతే జీర్ణవేదులు అన్నం ఏమైతుంది? జీర్ణవేదులు ఉంటే ఆమె మాట్లాడుతుంటే ఇక ముఖం కడగకుండా కడిగినట్టు అవుతుంది. ఇక వాన కొట్టినట్టే సుప్పిలు పడతాయిరా. ఈ ఒడి వల్ల మీరు వల్ల అందం ఏమైతుంది? అయ్యో పండ్లు చక్కగా ఉండవు, అందంగా ఉండదు, గగిరి గగిరి ఉంటాయి. అక్క బుర్ర ముక్కు ఉంటే ఏమైతుంది? బుర్ర ముక్కు ఉంటే నటి ముక్కు రంజకంగా అది ఏమంటదో అర్థం కాదు. మీరు పోతే గంటలు వెళ్ళి ఏమైతుంది? ఇక ఆమె ఇట్లా ఇట్లా అంటుంటది, ఇట్లా అంటుంటది వెళ్ళే కాబట్టి కళ్ళు కొట్టుకుంటున్నది. ఇక సూచితులు అందరూ ఏమనుకుంటారు? నిన్ను కాదు నన్ను, నన్ను కాదు నిన్ను అనుకుంటారు. మూడు పండ్లు కడుగుతుంది చూసి ఆపిల్ కూడదు అక్క. మీది పోతే ఈ పెద్దన సూడు అన్న ఏమైతే? పెద్దబాబు కీడు, ఆ పిల్ల వచ్చి ఇంట్లో అడుగు పెట్టగానే పెద్దబాబు చచ్చిపోతాడు. మత్తన సూడింటే మా నాన్న కీడు. వద్దు సిప్పి రెంకలు సిప్పి రెంకలు ఉంటే ఎంత నూనె పెట్టినా ఉట్టిదే ఉంటది. అయ్యో గా అత్తగల్ల గా అత్తుంటే గా కోడలకి ఇంత నూనె పోయేదా అని అత్తరు బదనాలు చేస్తారు. తమ్మి అడ్డజీలనుంటే గాజులు అవ్వడానికి కీడు అంటారు. గాజులు వాడు గాజులు పెడతాడు, రూపాయి గాజులు పెట్టుకుంటే 2 రూపాయల గాజులు పోతాయి. ఆ గాజుకలన్నీ తెచ్చి 3 తోల గాడ పోస్తాడు. నువ్వు పెట్టుకున్న ఈ 2 రూపాయల గాజులు పోడగొట్టినవు 2 రూపాయల గాజులు. ఇక నీకు పచ్చ గాజులు పోయి తెల్ల గాజులు రాని నీ ముత్తయ్యతనం మునిగిపోనంటారు. తమ్ముడా వీరయ్యా చెడ్డ వర్ణాలు చెప్పితే తెల్లారది పొద్దు కదా, నేను మంచి వర్ణాల భేదం చెప్తా తమ్ముడా. మరి ఆడవిల్లు ఎట్లా ఉండాలి? ఎర్రగుండాలే ముచ్చలు ఊరాలి.
మరి పూసిన తంగడి పున్నవి ఎంగీరాంటి అడవిల్ల కనుక చక్కదనము చెప్పదనం కావద్దు. మరి అడవిల్ల కాళ్ళు చూస్తే తమ్మి మర్రి కాడాల అడవిల్ల కాలు చూస్తే మర్రి కాళ్ళ పోలు ఉండాలి. అడవిల్ల తొడలు చూస్తే అడిట మావుల మరి నడువు చూస్తే నాగరికము అడవిల్ల సాధు చూస్తే సంగడి బొమ్మరాల చేతులుస్తే సెరుకుతుంటారు అడవిల్ల ఏలు చూసి ఏదో నాలాగా మరి పళ్ళల్లో పరిశాస్త్రి కళ్ళల్లో కరవరేగరు ఇబ్రాహిమని పొట్లే సింతమని అడవిల్ల మాట్లాడే నాలుగ చూస్తే వారదమ్మాల మరి తొడలు ఎర్రంగా నిన్న దొండ పనుల పేరు ఉండాలి. తమ్ముడ వీరయ్య అడవిల్ల కురుడు చూస్తే గుంపు తింటారా పొలు ఉండాలి. నవిత పిల్లకు రత్నాలు ఉండాలి. మరి ఆడ తెప్పల పోలు గుంపు చింతల పోలు ఉండాలి. మరి అడవిల్ల మరి చీకటిల్ల దీపం పెట్టకున్నా అడవిల్ల ఇంట్లో నిలబడితే దీపం పెట్టినా అట్లాడు పిల్లగా పిల్ల కావాలి. ఇట్లుంటాయి తమ్మి అరే పర్వాలేదు అక్క అడిగిన కాయలకొండ పట్నం వెళ్ళిపోయి ఇల్లు వెళ్ళని ఆడవిల్ల ఇల్లు ఎల్ల తీస్తున్నావు. నగలకొండ పట్నం రాష్ట్రం నాకు కావాలి అని మాట తప్పనని అస్తం ఇచ్చినావు. వాళ్ళు దొరికే భేదం చెప్పమంటావు తమ్మి. ఏ బాధన్న పడుతున్నా నీకు అడవిల్ల దొరికేదే బాలగామరాజున అమ్మడా వీరయ్యా నీ తాత దంతి రాదు మీ అమ్మ శివాళ్ళ కన్నే అల్లు నందన్న మనముల బాయి తోడి దాని పేరు కలికి సెంగళ్ళ బాయి నందన్న వనముల మాతగా కలిగి సెంగుళ్ళ బాయి అడిగడ్గం బాయి రాజ్యాలు లేదు కంచు మూడల బాయి కలియుగాల లేదు దానికి ఎక్కడ ఎండి తందలు దిగర బంగారి తంతలు అనుగుల నందులున్నాయి నందల నాగబడిగలున్నాయి మరి అతడి ఎండి మూటలు బంగారి పిల్లలు నేను బాయి గారికి ఆడి వాళ్ళు నేను తోలుతున్నా గుండగాడికి వస్తారు ఆ గుండముల తానం చేసే తప్పుడు మైసాజ పొగలు లేపుతారు రాగ్రము పొగలు లేపుతారు తమ్ముడా అభిగ్రహం పొగలు గుర్తుపగలు లేపుతారు మైసాజ పొగలు మండుపాన లేపుతారు పొగల
సప్పుడి నువ్వు ఆడి వాళ్ళ కలేవు నీ మేనమావ బిడ్డలు ఏడుగురు మేన మరదళ్ళు ఏడుగురు మారచ్చ మగులొత్తరు అందరిని అనగవచ్చు నీ ఇష్టం ఉన్న పిల్లలు పెళ్లి చేసుకో నువ్వు అక్కడ ఎత్తెత్తి గట్టలు మాత్రంగా జిట్టరి అని గంపులు ఇప్పుడు గొర్రెలు నువ్వు జిట్టరి అని గంపల్ల కలిగి చెంగుళ్ళ సాయి కాని వస్తు ఆ బాయి గారి లో తాగి నేను పోతున్నది మరి ఎల్లమ్మ అక్కడ పటమారి నగలగొండ పట్టం నగలగొండ పట్టు పడి కాదు కాసు బాగా తోటలకు వచ్చింది ఎట్లా చెయ్యాలి ఆడి వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు ఏమి వేసం కట్టాలి ఎట్లా బయట తీయాలంటది ఏమి చేతురంటు పూజేరు మీద దెబ్బ కొట్టి బుట్టిచ్చింది మరి అటువంటి తాకల బుట్టి తాటాకుల గద్దె బుట్టి లోపల కావెళ్ళి వేసింది ఎరకల బుట్టి సిద్ధం చేసుకున్నది తీర్చి ఎరకలు కొప్పు ముడిసింది చంద్రుడు పట్టింది చంద్ర వంక పెట్టింది సూర్యుడు పట్టి సుగ్గ పట్టు పెట్టింది సూర్యుడు మరణము సుక్క పొట్టు పెట్టి చంద్రుడు మరణము చంద్ర వంక పెట్టింది తీర్చి ఎరుకలు కొప్పు పుట్టింది ఎరుకలు వేషం కట్టింది ఎరుకలు వేషం కట్టి పలువురి మీదకి వచ్చింది పలువురి కట్టు కట్టబెట్టరా తండ్రి జంపర మంత్రము తారూక మంత్రము తలవెల్ల భారతిచ్చి పులవర కట్టు పోతలింగ కట్టుబెట్టి అరవలేదన్నది బగ్గుర మండింది జగ్గుర మెరిసింది నగలగొండ పట్నం అదారు జండ మధ్యరంగం బొట్టు సావిడి కాడికి వచ్చింది ఏమి సేతు ఏమి పాట పాడాలి ఎట్లా చేతన్నది అమ్మవారు ఎల్లమ్మ మరి అటువంటి ఎరకలి పాటల వార్తలన్నది అమలమో ఎరక గోపాల ఉత్తరం రాజా ఉండే పురుడు రాగి
ఎరకడగారు ఆరు నెలలాగంత మూడు నెలల ముచ్చట చెప్తారే బర్రమ్మ ఎరకే అమ్మ ఎరకో 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 తినక ముందు తీపి చెప్తున్నా దిగక ముందు లోతు చెప్తున్నా బాయిల గుండేసి ఎన్ని వదనాలున్న భేదం చెప్తున్నా కడుపుతోనున్న తల్లిని తీసుకొచ్చిన ముందర పూసుకుని పెడితే ఆడవిల్ల మగ పిల్ల పిల్ల భేదం చెప్తున్నా కోటలు 76 దేవగుడులు 36 మూలగుడులు 12 గదుల నాగలకొండ పట్టం ఉన్నది ఎరుకో ఎరుకో అనుకుంటే ఎరుకలమ్మ పాటలు పాడబట్టి గల్లి గల్లి తిరిగి వచ్చారామ్మపతి భార్య కమలక్షి మాత్రం ఎప్పుడు ఆశయములు ఆరగిన్నది ఓ దాసి బిడ్డలార మన పట్టం మన ఊరికి ఎన్నడు ఎరకరమ్మ రాలేదు ఎరకలమ్మ వచ్చింది ఎరక చెప్తాట ఎరకలమ్మను పొన్నారి మేడకు పిలువ నమ్ము మందేవి కింద ఉండే ఏడు మంది గురు ఏడు మంది దాసికాంతలైనా సోజాలో సోజాలని ఎరకడ గారవ్వా ఎరకడ గారు ఎడకడ గారు తిరగ ముందు చీపు చెప్తా దిగ ముందు లోతు చెప్తా ఎరక 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 కంచి కామాక్షి పలుకు మదన మీనాక్షి పలుకు బిలవాడ కనక దుర్గమ్మ పలికే ఎరకడ గారే తల్లి ఎరకడ గారు అమ్మ ఎరకడ గారు కరెంటోళ్ళు పెంచటోళ్ళు పెళ్లి కానోళ్ళు ఎవరికైనా చెప్తున్నా నా ఊరు కావాలి నా మూలం కావాలి నా పేరు కావాలి అమ్మా మరి మందనగిరి మరి కోలుకుండా మరి కోలుకుండా మామ మరి లేది మా తల్ల అనగల్లు కర్ణగల్లు నా కర్ణగల్లు నా కర్ణగల్లు అయ్యప్ప గూడూరు దండి అత్తూరు అది కాదు అది కాదు ఉయర్ కాలమ్మ ఉయర్ కాలమ్మ నీ ఊరు పేరు బొమ్మదారి పిల్ల మా ఊరు పేరు కోమట్ల కొన్ని పేక కొన్ని బంధువుల కొన్ని బంధువుల కోటలో పాడి రాజా దాదయ్య మాది మా ఇక్కడ ఓ బర్రమ్మ ఇది కాదంట
తంగిళ్ళ పెళ్ళి తల్లిగారిల్లు తల్లిగారిల్లు మూడు దింతార పెళ్ళి తోడిగారిల్లు మా అత్తగారిల్లు ఇవాళ ఇవన్నీ నేను గిట్లా ఎరక చెప్పి ఇవాళ ఈ ఊర్లు తిరిగి అన్ని ఎరకలు చెప్తా, ఏ బాధలున్నా చెప్తా, కర్మ గాశారం కలిపి చెప్తా, గడి గండము కోశము పాపం ఏ రకంగా ఉన్నాయి అన్ని చెప్తున్నా. ఇవన్నీ నేను చెప్పుకునే నా అక్క అంటారు, మీ అక్కని వదనవర్లు. సరే పర్వాలేదు, మా దొరసాన్ని చూడబోతే మేడల్లో ఉన్నది. మీ దొరసానికి ఎరగా చెప్పారు కదా, నడుపు పోదాం కదా. మీ మేడది కదా, మీ మేడల్లోకి వచ్చినాం, మీ దొరసానికి దండం పెట్టాలి. వంగి నమస్కారం, దండం పెట్టమ్మా. ఓమ్మో ఏం సేతు, అది నాకు అత్త, నేను ఆడి వెళ్ళాను. ఎరకల వేషం మీద ఉన్నా ఎరకల వేషం కట్టినా దండం పెట్టాలి తప్పదు. వందనాలు నాయత్త, కమలక్షి మేడల్లో ఉండి ఏమనుకుంటది, రాజాలు తిరుతుంది దేశాలు తిరుతుంది కులాల ఎరకల్ది అత్తన్నది. దాసి బిడ్డలారా అమ్మ అత్తన్న మాటలమ్మ రామరాము పుట్టుక, ఇవ చూడబోతే కులాన ఎరకలు పుట్టుక. అత్తని ఎందుకన్నామమ్మా, మా యువరాని మాత్రం కోపం అవుతున్నది. అయ్యయ్యో నిజమే కదా, నేను అత్తన్నందుకు కమలాంచి మా దొర్సాని మేము ఎరకలు ఉన్నాము. అత్తన్నుకు నీకు బాధ కలిగి అంటే నిన్న ఒక్కదాన్ని అనము. మాది రాజ్యం తీరు నీ మనసులో చూసి నీ అటువంటి అత్త అంటావు. నీ మగడు గడ్డాల పులి, గడ్డాల పులి, గడ్డాల పులి, ఆయన బాగంటాం. కడప బిడ్డ పొడుకులు బిడ్డలు ఉంటే మొగోళ్ళు అయితే బాగంటాం, చిన్నోళ్ళు అయితే మరిది అంటాం. ఇక ఆడవిల్లలు ఉంటే మా కంటే పెద్దోళ్ళు అయితే వదిన అంటాం, చిన్నోళ్ళు అయితే మరదలు అంటాం. అట్లా 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 అట్లుంటే తమిళ పిల్లలు అంటాం. మాయమారాలు రాజము అయితే రాజాలు ఇద్దరు దేశాలు ఇద్దరు కాబట్టి మనసులో చూసి వరుసలు పెడతారు. పర్వాలేదమ్మా, మరి ఎరుక చెప్తా కూడా నిజమైన ఎరుక చెప్పు. ఓహో భూజమంతా శుద్ధి పట్టాలి, ఆకాశం ఎంత గద్దె వేయాలి, గద్దె మీద నా బుట్టి పెడతా, అప్పుడు నేను ఎరుక చెప్తా. భూజమంతా శుద్ధి పట్ట వరకే ఎన్ని రోజులు కొన్ని నెలలు సంవత్సరాలు అయితాయి రావాలి. అట్లా కాదు అత్త, అత్తనమ్మా ఎరకలమ్మా. అయ్యో అత్తమ్మా, అరిసై మందం శుద్ధి పట్టినా భూజమంతా శుద్ధి పట్టినట్టు, అరిసై మందం శుద్ధి పట్టినమ్మా. ఇంచు మందం గద్దె వేసిన ఆకాశం ఎంత గద్దె వేసినట్టు అత్తమ్మా ఇక్కడ కూర్చో. కూర్చున్నానమ్మా. ఇవా దండం పెట్టు, దండం పెట్టనా, నాది ఎల్లమ్మ గద్దె పెట్టాలి. పొద్దున లేసి పూజ కట్టే చేతితో పెడతావు, కుడి చేత మొక్కు అమ్మా, కుడి చేత మొక్క, కుడి చేత, కుడి చేత దండం పెట్టాలి. ఓమ్మో నా సోడి కాని ఏరు అంటే కావెల్లి, కావెల్లి పూల నా మగని పేరు సోడప్ప, మంచి పెట్టుకున్నావు అమ్మ పేరు. ఇవా పట్టుకో, అది మంకాలి నిన్ను, అది మంకాలి నిన్ను, చెప్పేదనమ్మా, ఎరక చెప్పేదనమ్మా, ఎరక చెప్పేదనమ్మా, ఎరక చెప్పేదనమ్మా, నా వెరక.
అవనమ్మ కళ్యాణి అమర వల్లికి రాణి అవనమ్మ కళ్యాణి అమర వల్లికి రాణి అవనమ్మ కళ్యాణి బలమ్మ నలితమ్మ భద్రకాళి వెను బలమ్మ నలితమ్మ భద్రకాళి వెను బలమ్మ నలితమ్మ హనుమకొండా తిరిగి అది శక్తి వెను 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 హనుమకొండా తిరిగి ఎరక చెప్పనమ్మ నా దగ్గరికి వినరమ్మ ఎరక చెప్పనమ్మ గోలకొండ ఎల్లమ్మ గంజి కామాచి మదన మీనాచి మొదల పుట్టిన మూలాలి సాయుధ దండం అవతార మల్లన్న ఐదోహరి మల్లన్న బండ సరిగలన్న బాల కొబ్బరి దండ నెదరయ్యదండు పాల దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ కనక దుర్గమ్మ గట్టు వీధి దుర్గమ్మ కాంచి కామాక్షి మదన మీనాక్షి దండ కదనే అమ్మ దండమే దండగదనే అమ్మ దండము యాదగిరి నరసింహ మత్స్యగిరి నరసింహ నాసారము నరసింహ పుల్ల గుర్రము నీ పూల చిత్రికి దండమయ్యా నరసింహ స్వామి ఎట్లాడు ముచ్చాడు అడుగుతున్నావు ఊరి పేరేమో చెప్పమంటావు చెప్పమంటావు ఊరి పేరేమో చెప్పమంటావు చెప్పమంటావు నగరగొండ పట్టం ఉన్నది పట్టం ఊరి పేరేమో చెప్పమంటావు చెప్పమంటావు జగదీ నరుడున్నాడు నరుడున్నాడు నీ పేరేమో చెప్పమంటావు చెప్పమంటావు కమలంజీ దేవున్నాది దేవున్నాది పుట్టిన కొడుకులన్నారు బిడ్డలున్నారు ఏడు మంది బిడ్డలున్నారు బిడ్డలున్నారు పెళ్లికి బిడ్డలు పెరిగి ఉన్నారు పెరిగి ఉన్నారు అల్లకు లగ్గాలు వస్తాయి వాయే వస్తాయి వాయే నీ బిడ్డలు పెళ్లికున్నారు పెరిగి ఉన్నారు ధరుని మాయన దేవుని మాయన మంత్రకాడ భూత పీశాజుడ కొంటె తరమా నా బిడ్డలు పెళ్లికున్నారు వాళ్ళ దగ్గర ఇతలు ఏమంటున్నావు కదనే అందుకే ఆ రోజున పడుతున్నావు కదనే కొండంత పరుగు గుండెలు పెట్టుకుంటున్నావు కదనే బిడ్డ పదివేలు వస్తారు అమ్మా ఈ బిడ్డలు నగ్గాలు కావాలంటే ఏనాటి శనిమాత్మ ఎంబడి ఉన్నది మీకు శనీశ్వరుడు కాళ్ళల్లో శనీశ్వరుడు నశ్వదేవి ఈపుల వీధిన చారి మీకు జరిగి వస్తలేదు కలిసి వస్తలేదు కదనే కళ్ళు నగ్గాలు అయితేలేవు కదనే నీ బిడ్డలు నగ్గాలు కావాలంటే నేను మార్గం చెప్తానే బుర్రమ్మ ఆ చెప్పిన విధానం వేస్తే తప్పకుండా నీ పిల్లలకు సరి లగ్గాలు వస్తాయి ఎట్లా అంటావు మీ మామదంతి రాదు ఉన్నాడు వారు చూడిన బాయి ఉన్నది బాయి ఉన్నది బిడ్డలు ఆ బాయిల తానవాడితే కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు పాపాలు ఈ పుణ్యాలు వస్తాయే బుర్రమ్మ నీ బిడ్డలకు ఒకటేసారి సరిలగ్గాలు వస్తాయి ఏడు మంది బిడ్డలకు ఒకటేసారి పెళ్లిలైతాయి ఆ బాయికి దూరలేదనుకో ఆ బాయిలో తానం వేయలేదనుకో ఇక అడవి పోతారు కొండల పొంటి తిరుగుతారు బెండ తింటారు అడవిల పొంటివి ఆ కాలం తింటారు మద పిచ్చి వేస్తుంది అడవి పడి వెళ్ళిపోతారే బుర్రమ్మ ఏడు మంది తోడ నీకు ఒక కొడుకుండు కదనే ఆయనకు ఒక బాధారు బంధువు ఒక బాధారు ఒక కన్ను సూపు తక్కువ ఉంటది కదా ఇవన్నీ నిజమే కదా అమ్మా నా ఒళ్ళెల్లో మూర్తి వచ్చి అడిగిన వార్తలు చెప్తా నేను చెప్పిన కదా నీ కోరిక తీర్చింది ఇక నేను వెళ్ళిపోతానని వెళ్ళమ్మా దేవికి ఎరక చెప్పినది
నా ఏడుగురు మర్దనలు కనుక మాతగటువంటి ఆయకాల నాడు సురమాదేవికి ఏడంత్రాల మాలు కట్టిను నారదుడు. మేడలెక్కినావు మేనత్ర సాలు. మరి ఆ బీరప్ప భయానికి ఎప్పుడొచ్చి బిడ్డలు ఎత్తుకపోతాడని మేడ కట్టి ఆ మేడ మీద గిరి వేసిండు. గిరి వేసి ఆ మేడ కాడ కనుక మాతగటువంటి ఆ యొక్క కావులు పెట్టిండు. ఏ రూపాన ఒత్తడో ఎప్పుడు నా బిడ్డలు ఎత్తుకపోతాడని ఆ బీరప్ప భయానికి 7 మందిని మేడ మీద ఉంచిండు. నేను వాడి వాళ్ళకి ఎరక చెప్తాను, నీ అమ్మవారి ఎల్లమ్మ ఆడికేలి బద్గున పటమారి తోట్లకు వారి మీద తల్లి రా వండుకొని ఉన్నారు. ఎట్లా ఉన్నారు చూసిన గుర్రు కొడుతురు మంచిగా తిన్నారు. ఏం బాధ లేదు, ఇక అకరా పికరా రంజా మంచిగా వండుకుండ్రు. ఏమి చేతు నా మరదలు కామరాతి నా తమ్మినికి తగ్గ భార్య కాదా దాని భక్తి చూడాలి. కామరాతిని ఒక్కదాన్ని వదిలిపెట్టింది, 6 మంది పెద్దవాళ్ళ దగ్గర వచ్చింది, ఎడమ రెట్ట బట్టి ఎల్లెలకు దింపింది, చెడి చెడి చెంపదెబ్బ కొట్టింది. ఆ తోడు మీ తాత మీ అమ్మ శివల్ల గారిని వాళ్ళు తోడిన బాయి కలిగి చెంగుళ్ళ బాయి ఉన్నది. ఆ బాయి పేరు చెప్తే ఎంతో అందము. ఆ బాయి లోపల తానం వేయింది. మీ బాబాలు పోతాయి, పుణ్యాలు పోతాయి, మీ ఏడుకు ఒకసారి పెళ్లిలు అవుతాయి. నేను మీ మూల లక్ష్మి అమ్మను, నా మాట నమ్మురని ఎరుక ఎరుక చెప్పి నెత్తిల అస్సం పెట్టి బగ్గున మండింది. కామరతి సంగతి కూడా అల్లన్నది. మరి ఆశానికి బంగారి మళ్ళీ ఆయే బంగారి బల్లైంది. ఆరుగురు మాత్రం కామరాతి కంటే పెద్దవాళ్ళు వాడి పిల్లలైనా నాకు ఎట్ట కలవట్లే పారు గారు. ఇది ఎక్కడ నేను పోసొద్దాను కాదు, నువ్వు కూడా భయో భయో బాబా అనుకుంటా లేచినావు, నీకు నిద్రమాపు లేచి ముత్తుకునే వరకు నాకు భయమై నేను నిన్ను చూసి నేను లేచి నాకు నిద్రలా ఏమో చెప్పినట్టు అనిపించిందే. నీకు కూడా అనిపించిందా? నాకు ఒకదానికి అనిపించింది, నువ్వు భయపడాను మేము భయపడ్డా. ఏమంటే మన ఇంటి మూల లక్ష్మి అమ్మనట, పూరాద చేయబెట్టిన కుదురాడి ఉందన్నట, మన తాత తోడిన బాయిలో తానం వేస్తే మనం దొడ్డుకున్న వాళ్ళం సన్నగా అవుతామట. సన్నగా అయ్యి మనకు 7 మందికి ఒకసారి పెళ్లిలు అయితే ఎడసెల్లే పెళ్లి పెళ్లి అని ఎదురు చూడంగా పెళ్లిలు అయితే లేవు. అంతే కదరే ఓ మనం లేచిన అది ఎట్లా వండుకుని చూసినా దానికైతే ఇంచు మంద ఫిగర్ లేదు. ఇక దాన్ని మన నాయన దాన్ని ఒక్కదాన్ని మంచిగా చూసుకుంటాడు, అదేమో లేతలేదు. ఏం కావచ్చు రావు రావు అక్క నిర్దొస్తుంది ఆగు.
ఏడొస్తుందని ఆడిన తగిలింత నిద్ర వస్తుంది నాకు ఎందుకు లేస్తుంది గాడి తగిలింత నిద్ర వస్తుంది అలవగ్గ మాటలు చూడ ఎత్తున్నాయి ఇతనే ఉంటాయి మాటలు ఇంకా పిల్లగాడ ఇంత చీరాల గాడ అట్నే బజ్జపేట గాడ సిద్ధిపేట ఓమ్మో ఇటుకల పిల్లగాడికి వస్తుందట నిద్ర వస్తుంది కప్పు వస్తుంది చీర ఊసిపోతుంది లంగ్ ఊసిపోతుంది పెరిగినట్టే పెరిగింది ఓ చీర కట్టుకోరాదు ఓ లంగ కట్టుకోరాదు ఓ జాకెట్ తొడుక్కోరాదు ఓ నెత్తి పోసుకోరాదు నైట్ డ్రెస్ చేసుకుంటుంది మంచిగా నివరపని లేకుంటే ఓ పాయింట్ వాంగి తొడుకొచ్చే ఎందుకని చెప్తున్నారు అక్క పడగాను నేను అన్న సెల్లే ఏమి అన్నవే కొడుకు బిడ్డను అంటుంది కొడుకు బిడ్డనా అంటున్నావు కన్నాని పడగా అంతేం లేదు దేవుడు దిక్కు లేదురా దేవుడు అంటే కొడుకు బిడ్డ ఎక్కడ పాడైందే పెద్ద కలగన్ననే కలంటే ఏమి కలనావు అయ్యో సక్కరదే సక్కరది అంటే ఏంది సిరనా ఏంది పాడు సిరనా ఇది సుందరి మాటలు మాట్లాడుతుంది సక్కరదండి ఏమనుకుంటారు బాబర ఇళ్ళల్లో పుట్టి బాబర్ మాటలు ఏదే నీతో అన్ని మొదటి మాటలు ఎట్లా దొరికితే అట్లా మాట్లాడతావు అది మాట అంత సక్కదనమే ఎట్లా ఎంత బాగుంది సెల్లె సెల్లె కావరాత్రే మన తాత తండ్రి రాదు మన అమ్మాసి వాళ్ళ కన్నే మరి అటువంటి నందన వనముల కలిగి సెంగోళ్ళ బాయంట ఈ రాతి కట్టుకం బా ఈ రాజ్యాంగం లేదు ఎన్ని మూడల బా ఏ లోకం లేదు నాలుగు నవనందులు నందన మీద నాగబడిగలు గాలి పెడితే గంటలు గనగనగన మోకునంట సెల్లే కామరాతి మన ఇంట్లో మాత్రం మూల లక్ష్మణ మన ఇంటి అడవిల్లనంట బాయిలో ప్రతానం వేస్తే పాపాలు పోయి పుణ్యాలు వచ్చి మనకు అందరికి ఒకసారి లగ్గం అవుతుందట ఇన్ని రోజులు ఆయన లగ్గం కాక పెద్దదాన్ని మీరు నా లెక్క అవుతుంది నేను కూడా అట్టే ఉంటే ఎవరికి పెళ్లి కాక బాయ్ సెల్లే ఇంకా బాయి కాడి పోదాం అలా తానం చేద్దాము మనకు పెళ్ళిలు అయితే ఓ ఆరు మంది అక్కలారా నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు మాగినాటి కాల మనసు పెట్టరాదు చెట్టుకు కాలము చింత చెయ్యరాదు నీకు పడ్డ కాలమ్మా రామరాము అలపాటి కాదు అక్క అక్కలారా పడ్డ కళ నాకు పడితే నేను అట్లా నమ్ముతున్నా లేకుంటే నేను నమ్మనమ్మా అంటే చెట్టూరు కాలము మాగినాటి కాల మనసు పెట్ట రాదు పిల్లలు కూడా వండుకొని ఏదో మీద చేసుకొని పడితే ఎన్నో కళలు పడతాయి ఈ పాటి కాదమ్మా ఇక మనం పెళ్లిగా నుళ్ళం అవుతుంది పసి పిల్లలం అవుతుంది ఎల్లరికలు వండి ఎదురు చెయ్యి వేసుకుంటే మాగి కాల మస్తు పడతాయి పాటి కాదు అంటావు తినదానా ఈ దీని మాట ఇవే కావచ్చునాయితే మాయ కాలమేనే చెట్టు కాలమే దాని మాట నిజంగానే ఇదంతా ఉట్టుట్టుదే ఉన్నట్టుందే ఉట్టుట్టుదే ఉన్నట్టుందే అంతే కావచ్చునా అంత కాదంట వానే అని చెప్పి అన్ననాడు భద్రకాళి పడమారి కామరాతయ్య జన్మించింది కామరాతయ్య జన్మించింది ఆరు రెక్కల మాట ఉట్టి చేసి పండబెట్టింది అమ్మవారు వెనుక వెళ్ళమ్మ బంగారి బెల్లయ్య అవతారమెత్తి ఆదిశక్తి అక్కడున్నది వరదల తెలివి కళ్ళదాడవి నా తమ్మి దగ్గ భార్య అనుకుంటున్నది మరి బల్లి రూపం పడవారి నిజారు మెత్తి కామరాది పండుకున్న కామరాది దగ్గర వచ్చింది అసలా కామరాది మీ ఇంటి ఆడవిల్లరు నేను చెప్పే సత్యమైన మాట
పైరపర మీరు తాను మాడిన మాట ఉంటే కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు ఏడుగురు సార్ ఇలాగాలు వస్తున్నాయి. పైగాడికి వెళ్ళిపోయి తానం చేయకపోతే మల పిచ్చి వేస్తారు, కొండలు తింటారు, తొండలు బాగా మాత్రం తింటారు. నువ్వు మల పిచ్చి లేస్తుంది అన్నది ఎరక చెప్పి ఎల్లమ్మా మాయమైంది మట్టి ఏడు మావరం చేరవచ్చు ఎల్లమ్మ నది అట్లా ఉన్నది. ఇది ఇలాంటి ఒక్క కథ ఎట్లా అనిపించింది? బాగున్నదిలే. మరి బీరప్ప కథ అంటే ఏందనుకున్న మామూలు కాదు, తెల్లవారి పల్లెలు లేవు, ఇనని జనాలు లేరు, ఇనని వాళ్ళ కోరో కొందరి కోసం మళ్ళీ కథ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఇని చాలా బాగుందని చెప్తున్నారు. మరి ఇంకిత కథ కావాలంటే ఏం చేయాలి? మరి ఇలా అయితే ఇవాళ టైం అయిపోయింది. మరి రేపు మళ్ళీ ఇంకిత కథతో మళ్ళీ వీళ్ళే మన ముంగడికి వస్తారు ఆ కథ చెప్పాలంటే. అప్పటిదాకా మరి వాళ్ళు రేపు కథ చెప్పాలంటే ఇలా మేము సెలవు తీసుకోవాలి. మరి ఉంటాం వారిగా రేపు చూడరు మిగతాది.